నేను అనుకుంటాను క్రిస్మస్ అనేది ఏదైతే ఉందో, క్రీస్తును ఆరాధించే ఆ వాతావరణం ఏదైతే ఉందో, ఈ క్రిస్మస్ అనే పదం రావాలి అంటే ఇద్దరు యవనస్తుల జీవితాల త్యాగ ఫలం క్రిస్మస్. ఎవరయ్యా ఇద్దరు యవనస్తులంటే, ఒకటి మరియా, రెండు మరియకున్న అవమానం ఏంటంటే పెళ్లికి ముందే గర్భం దాల్చిన అవమానం, యేసేపుకున్న అవమానం ఏంటంటే త్యాగం ఏంటంటే గర్భవతైన దాన్ని చేసుకోవడం అవమానం. ఇద్దరు యవనస్తులు చూడండి, వారి జీవితాన్ని త్యాగం చేసి క్రీస్తుని లోకానికి అంకితం చేయడానికి వాళ్ళు చేస్తున్న త్యాగాలు మనం ఎంత మాట్లాడుకున్నా తప్పు. పెళ్లికి ముందే తప్పులు చేసి మనలాంటి జీవితాలకు ఏమర్థం అవుతాయి ఆ త్యాగ జీవితం? పెళ్లికి ముందే వంకర చూపులు చూసే మనకేం తెలిస్తే ఆ త్యాగ జీవితాలు? పెళ్లికి ముందే పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో మాట్లాడే దౌర్భాగ్యపు బతుకులు కలిగిన మనకేమర్థం అయితే ఈ జీవితం? ఎంత నిష్ఠ కలిగిన జీవితాలు అంటే గుర్తుపెట్టుకోండి, తప్పు జరగడానికి వెళ్ళి నేను చేసుకోబోయే భార్యను తప్ప పరాయి స్త్రీని నేను టచ్ చేయనని కంకణం కట్టుకున్న వ్యక్తి జోసెఫ్. నేను చేసుకోబోయే పెనిమిటికి తప్ప వేరొకడికి నా శరీరం మీద కానీ నా శ్వాస కూడా వాడికి తగలడానికి వీల్లేదని నిష్ఠ కలిగిన జీవితం మరి అది యంగ్స్టార్ సందర్భం నాకు. తప్పు చేయడం చాలా ఈజీ, నిష్ఠ కలిగి బతకాలంటేనే హీరోయిజం ఉండదు. తప్పు చేయడం దరిద్రం, అది తప్పు చేయకుండా ఉండాలంటే నిష్ఠ కలిగి జీవించాలి. దగ్గర దగ్గర ఉంటే తప్పు చేసే అవకాశాలు కలిసేయకుండా.